Okay. Okay, okay. ఈ రోజు వేదికపై నుండి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లో అన్ని దిక్కల్లో కూడా కరోనా బాధితుల డిమాండ్పై ఒక సాధన దీక్ష చేయడం, దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. అన్ని విధాల మనం చెప్పాం. ఎప్పుడైనా సరే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ప్రతిపక్షాలు చెప్పినా, ప్రజల ఇబ్బందుల్ని ఎవరు చెప్పినా, పేపర్లో రాసినా దాన్ని బాధ్యతగా తీసుకుని ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఒకప్పుడు నిద్రలేసి పేపర్లో ఆర్టికల్ వస్తే దానిపైన కూడా నేను స్పందించేవాడిని. ఆ విధంగా అధికార యంత్రాంగంలో ఒక జవాబుదారితనం తీసుకొచ్చేవడం ఈరోజు ప్రపంచం మొత్తం భయభ్రాంతుల్ని చేసింది. కరోనా కొత్తగా రాలా, చైనాలో 19 నవంబర్ డిసెంబర్లోనే వస్తే జనవరి నెలలోనే అన్ని దేశాలు కూడా అప్రమత్తమై ఏమవుతుందని భయభ్రాంతులయ్యే పరిస్థితికి వచ్చారు. అగ్ర దేశాలు కూడా ఉనికిపోయే పరిస్థితికి వచ్చారు. అప్పటికి నేను ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను. ఆ రోజు కూడా నేను చెప్పింది, కరోనాని మనం అర్థం చేసుకోవాలి, దీని యొక్క సీరియస్నెస్ని, రాబోయే రోజులు దీని ఇంప్లికేషన్స్ కూడా మనం అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప దీన్ని నివారించలేము. అంచనాలు తప్పేసిన, అర్థం చేసుకోలేకపోయినా చాలా తీవ్రమైన ప్రమాదం ముప్పుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరించారు. నేను పదే పదే మీరు చూసుంటారు, నేను ఎప్పుడు కూడా ఒక సంక్షోభం వస్తే దాన్ని ఒక అవకాశంగా తీసుకుని రాత్రింబగుళ్ళు పనిచేసి ఏమాత్రం కూడా ఇబ్బందులు లేకుండా సమాజాన్ని కాపాడాలనేది ఏకైక ధ్యేయం తప్ప నాకు వేరే ఆలోచన ఉండేది కాదు. నేను అది చూసిన తర్వాత, నేను అపోజిషన్ లో ఉన్న బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చెప్పాలి, ముఖ్యమంత్రికి బాధ్యత రిమైండ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రతిపక్ష నేతగా నేను ఇక్కడనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది, కరోనా రాకుండా నివారించడమే దీనికి పరిష్కార మార్గం. ఒకసారి వచ్చిందంటే మన చేతుల్లో ఉండదు. ఏ విధంగా అంటువ్యాధి ఇది ఏ విధంగా పోతుందో కూడా చూసాం. మనిషి మాట్లాడితే తుంపర్లు పడితే ఆ తుంపర్ల నుంచి స్ప్రెడ్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇద్దరం మాట్లాడుతూ ఉంటాం, కరోనా ఉందో లేదో తెలియదు, ఆ వ్యక్తి నుంచి మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. అతనికి బయటపడకపోయినా మనకు సీరియస్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా నేను చెప్తే నన్ను ఎగతాళి చేశారు, అవహేళన చేశారు. అయినా పర్వాలేదు, నేను బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా చెప్పాలని చెప్తూనే వచ్చాను. మీరు ఒక్కసారి ఆలోచించండి, నేను టెలికాన్ఫరెన్స్లు పెట్టాను, మేధావులతో మాట్లాడాను, డాక్టర్స్తో మాట్లాడాను. మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ రాలా, అప్పటికి పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ రోజు నేను చెప్పింది, ఫిజికల్ డిస్టెన్స్ అవసరం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎక్కడికక్కడ మాస్క్ పెట్టుకోవాలి, ఎక్కడికక్కడ శానిటైజర్ ఉపయోగించాలి, అవసరమైతే తప్ప బయట రాకుండా ఉంటే తప్ప దీన్ని నివారించలేమని చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పాను. అదే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అయితే దీన్ని అర్థం చేసుకునేవాడు. ఆయన ఏం మాట్లాడాడు మీరు చూశారు, ఇది పారాసెట్మాల్ వేసుకుంటే సరిపోతుంది, ఇది మామూలు జ్వరమే,
బ్లీచింగ్ పౌడర్ దొరికితే చల్లేస్తే ఇంకా రానే రాదు అని చెప్పి మాట్లాడాడు. నేను ఆ రోజు అడిగాను, కనీసం మీ ఆరో మీ మిమ్మల్ని గురించి కాదు, ఈ రాష్ట్రం గురించి ఆలోచించండి. 5 కోట్ల ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గురించి, ప్రాణాల గురించి ఆలోచించమని పదే పదే చెప్పితే మన మీద తప్పుడు కేసులు పెట్టారు తప్ప జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలే లేవు. ఏదైతే కరోనాలో మనం ఎక్కడన్నా కానీ బయట వస్తే కేసులు పెట్టేవాళ్ళు, వీళ్ళు ఊరేగింపులు చేసినా ఇంకోటి చేసినా కేసులు పెట్టకుండా వాళ్ళని ఇచ్చేశారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా దేశాలు ముందు చూపు జాగ్రత్తతో కరోనాను నియంత్రణ చేశారు, రానియకుండా అడ్డుకోగలిగారు, ఆ దేశంలో ప్రజానీకాన్ని కాపాడుకున్నారు. ఇంకొక పక్క చాలా దేశాల్లో వచ్చినప్పుడు ఒక షాక్గా తీసుకున్నారు, తొందరలోనే ఈ యొక్క కరోనా మీద అన్ని జాగ్రత్తలు తీసుకొని కంట్రోల్ చేయగలిగారు. మన ముఖ్యమంత్రి మాత్రం ఇక్కడ ఏమాత్రం పట్టించుకోలేదు. మీరు చూడండి, నిన్న కూడా ఆయన ఇతండవాదం, 16,50,000 మంది ఇంటర్మీడియట్ 10th క్లాస్ పరీక్షలు రాసే పిల్లలు, మేము పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇది సమయం కాదు, మా ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, ఒకవేళ నాకు ఏదైనా అయితే నాకు వస్తే, ఇంటికి వస్తే, మా తల్లిదండ్రులకు వస్తే, మా పెద్దలకు వస్తే, కడాన సంపాదించే వాళ్ళు కూడా లేకుండా పోతారు. మీరు ఆలోచించని ప్రాధేయ పడితే కూడా ముఖ్యమంత్రి వినకుండా పరీక్షలు పెట్టాలనే ముందు పట్టుదలతో పోయారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేశారు, కడాన సుప్రీంకోర్టు అడిగారు, అన్ని రాష్ట్రాలు వాయిదా వేస్తే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఎందుకు మీరు పరీక్షలు పోతున్నారు, ఏది ఎందుకు, ఏంటి మీ ధైర్యం? మళ్ళీ Delta 3 వస్తున్నట్టున్నారు, దీనికి సమాధానం చెప్పమని అడిగితే కడాన లేదు, మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, తప్పుడు లెక్కలు ఇచ్చారు. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పా, ఈ ముఖ్యమంత్రి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, పదే పదే అబద్ధాలు చెప్తాడు. 35,000 రూములు పెడతాం, రూము 10 మందిని పెడతామంటే మొత్తం లెక్కలిమ్మంటే ఒకవేళ ఒక విద్యార్థి చనిపోయినా 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు చెప్తే తోక జాడించిన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. ఈరోజు మీరు చూశారు, మనం ఇక్కడ దీక్ష పెట్టాం, దీక్ష పెట్టి ఎక్కడికక్కడ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి, ప్రజా చైతన్యం తీసుకురావాలి, ఈ డిమాండ్లు సాధించాలని మనం పెడితే ఇవన్నీ ఇని ఎట్లా పరిష్కారం చేయాల్సింది ముఖ్యమంత్రి బాధ్యత, దానికి ఒక దిశ చట్టం అసెంబ్లీలో అన్నాడు, 24 గంటలు నేను పరిష్కారం చేస్తా అన్నాడు. నేను ఆ రోజు చెప్పా, ముఖ్యమంత్రి కొత్త చట్టాలు కాదు కావాల్సింది, ఆ చట్టాలను అమలు చేసే సత్తా ముఖ్యమంత్రికి ఉంటే ఉండే చట్టాలు సరిపోతాయి. నా పేరులో జరగలేదే, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవడైనా సరే తప్పు చేస్తే మొదటి మరుసటి రోజు వాళ్ళకి ఏమైందో మీరే చూశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది పరిపాలన, పరిపాలన సత్తా ఉంటే ఒక పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తే ప్రతి ఒక్కరు కూడా చట్టానికి బద్దులై ఉంటారు తప్ప. రెండు సంవత్సరాల మునుపు చెప్పాడు, నేను ఆ రోజు చెప్పా, మీరేదో ఉత్సాహంతో పంపిస్తున్నారు ఢిల్లీకి దిశ చట్టాన్ని, తిరుగు తపాల్లో వస్తుందంటే అది తిరుగు తపాల్లో మళ్ళా వచ్చింది. చట్టం లేదు, మళ్ళీ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు. చట్టం లేదు, మళ్ళా దానికి వెహికల్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు చట్టం లేదు, మళ్ళా దానికి యాప్ తీసుకొచ్చారు, దానికి పెద్ద ఇనాగరేషన్. మీ ఇంటి పక్కన డీజీపీ ఆఫీసు పక్కన ఒక పోతేస్తే ఇనుపడే ప్రాంతం, అక్కడ ఒక అమ్మాయి కాబోయే భర్తతో వెళితే ఆ అతన్ని కట్టేసి అతి దారుణంగా మానభంగం చేసి
ఇంతవరకు సాక్షుల్ని వాళ్ళు చేసిన వాళ్ళని పట్టుకోలేని అసమర్థ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం?